నాలాంటి నమ్మదగని వాడితో ఎందుకు నమ్మారు? సార్ ఫస్ట్లీ వెన్ ఐ గాట్ అ కాల్ టిల్ దెన్ ఐ యూస్ టు హ్యావ్ అ వెరీ యూ యూస్ టు లుక్ వెరీ టఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. మీ? ఎస్. అంటే ఎవరు చూసినా కానీ పీపుల్ గెట్ స్కేర్డ్. సో వన్స్ జనరలీ ఫర్ అన్ మిమ్మల్ని కలవనంత వరకు హూ ఎవర్ ఫీల్స్ ఇట్ విల్ బి ద సేమ్ థింగ్. సో వన్స్ దాట్ డే ఆల్సో వెన్ ఐ కేమ్ ఐ వాజ్ లిటరల్లీ ఐ వాజ్ షివరింగ్. ఆఫ్టర్ మీటింగ్ యూ దెన్ ఐ అండర్స్టూడ్ యూ ఆర్ ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్. కూలెస్ట్? క్వశ్చన్ ఈజ్ అబౌట్ డిడ్ యూ హ్యావ్ ద ఫియర్? అంటే ఇప్పుడు కరోనా వైరస్ అనేది అంత ర్యాంపెంట్గా ఉండి మన హారర్ స్టోరీస్ అంటున్నాం మన షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా. బట్ యూ డింట్ యూ హ్యావ్ ఫియర్ దట్ యూఆర్ మిక్సింగ్ అప్ విత్ అదర్ పీపుల్? అండ్ అదే అది నేను అడిగే క్వశ్చన్. సార్ ఫస్ట్ థింగ్ ఆ ఫియర్కి మించి మీతో చేయాలన్న క్యూరియాసిటీ ఎక్కువ ఉండింది నాకు. ఫ్యాక్ట్ మీరు నమ్మినా నమ్మకపోయినా దిస్ ఇస్ ఫ్యాక్ట్. అండ్ సోనియా యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ గురించి చెప్పి ఇది ఒక ఫ్యామిలీ డ్రామా కైండ్ ఆఫ్ హారర్ కైండ్ ఆఫ్ మూవీ ఇలా అంటే ఆర్జీవి గారు ఇన్ని రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ మూవీ తీస్తున్నారా అని ఒక ఇంప్రెషన్. ఓ అందులో మళ్ళీ నాకు ఒక ఆపర్చునిటీ, ఓ ఐఎమ్ సో లక్కీ అనుకున్నా. దాని తర్వాత ఒక్కటే ఇంట్లోకి రావాలి ఇలా అంటే ఏమైనా ఇది ఏమైనా ప్లానా, ఇక్కడ ఏమైనా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందా, ఇలా అంతా క్యాల్కులేట్ చేసుకున్నాం. మోర్ దాన్ కరోనా ఫైనల్లీ ద ట్రూత్ షైన్ లెట్ ద ట్రూత్ షైన్. ఈ అమ్మ ఇది పెద్ద ప్లాన్ చేసి ఉంటాడు గచ్చు తీసుకొచ్చి. నాకు ఇంకోటి బిఫోర్ యూ ఫర్గెట్ ఐ వాంట్ సే, ఇప్పుడు సోనియాకి ఫస్ట్ నేను మేబీ జస్ట్ ఒక 10 మినిట్స్ స్టోరీ పంపించాను. అండ్ ఐ నో యాక్టర్స్ యాక్టర్స్ ఎప్పుడు వాళ్ళ లైన్స్ ఎక్కడ అది ఒకటే చూస్తారు, మిగతా స్క్రిప్ట్ చదవరు. చాలా మంది యాక్టర్స్. ఓకే ఓకే థ్యాంక్స్ సోనియా. ఓ నా నా జస్ట్ 2 లైన్సే ఉన్నాయా అలాంటి మెసేజ్ పెడిందా? సూపర్ ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే ఫస్ట్ 10 మినిట్స్ టోటలీ ఆల్మోస్ట్ ఓన్లీ దక్షి ఇస్ దేర్ యూనో. సో ద పాయింట్ ఈస్ ఓకే ఫస్ట్, సో యూ థాట్ మీ అందరం శ్రీకాంత్ అయ్యంగారు వంశీ అలా అందరం కుట్ర పని ఒక రావణాసురుడు రావణాసురుడు టైప్లో సీతలాగా నిన్ను అక్కడ బంధించి ఒక సెట్ మర్రి చెట్టు సెట్ కూడా వేసి దానికి ఎందుకు కూర్చోబెడతామని యూ థాట్ వాజ్ ద పాయింట్. ఎనీవే దట్ ఇస్ ద మోస్ట్ పొలైట్ వే ఆఫ్ పుటింగ్.